నమస్తే, నా పేరు అనుష. వెల్కమ్ టు ఏఎన్ఏ టాప్ న్యూస్. రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకురాలు మాజీ మంత్రి డీకే అరుణ అమిత్ షా సమక్షంలో భాజపాలో చేరారు. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్మాధవ్ తొలుత ఆమెతో హైదరాబాద్లో భేటీ అయినట్లు సమాచారం. రాజకీయ భవిష్యత్కు సంబంధించి స్పష్టమైన హామీ నేపథ్యంలో కాంగ్రెస్ని వీడిపి భాజపాలో చేరడానికి నిర్ణయించుకున్నారు. లోక్సభ ఎన్నికలకు రాష్ట్రంలోని అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఖమ్మం స్థానాన్ని మాత్రం పెండింగ్లో పెట్టింది. సిట్టింగ్ ఎంపీకి మళ్లీ టికెట్ ఇవ్వరాదన్న యోచనలో అధికార టీఆర్ఎస్లో ఉంది. స్థానికంగా టీడీపీలో బలమైన నేత అయిన నామ నాగేశ్వరరావు ఆ పార్టీని వీడడంతో ఆయనకు టీఆర్ఎస్ టికెట్ ఖరారైందన్న ప్రచారం ఉంది. కానీ టీఆర్ఎస్ మాత్రం దీనిపైన ఎటువంటి ప్రకటన చేయడం లేదు. జాతీయ స్థాయిలోని అనైతిక రాజకీయాలకు తెరలెప్పి అడ్డదారిలో ఎంపీలను లాక్కొని కేంద్ర రాజకీయాలలో చక్రం తిప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పగటి కలలు కంటున్నారని టీపీసీసీ నేత మాజీ ఎంపీ విజయశాంతి ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని 16 ఎంపీ స్థానాలలో గెలిపిస్తే దేశవ్యాప్తంగా 160 మంది ఎంపీల మద్దతును కూడగట్టాలని కేసీఆర్ అనుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర సమితి లోక్సభ నియోజకవర్గ అభ్యర్థుల ఎంపిక తుదిదశకు చేరుకుంది. గురువారం వసంత పంచమి రోజున ముఖ్యమంత్రి కేసీఆర్ మొత్తం 16 మంది జాబితాను ప్రకటించనున్నారు. నేడు ఆయన ప్రస్తుత ఎంపీలతో పాటు కొత్తగా ఎంపిక చేయనున్న అభ్యర్థులతో భేటీ కానున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో నల్గొండ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రస్తుత ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరును కేసీఆర్ ఖరారు చేసినట్లు తెలిసింది. ఉగ్రవాదులతో ధైర్యంగా పోరాడిన 16 బాలుడు ఇమ్రాన్ రంజాన్ షేకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ శౌర్యచక్ర పథకాన్ని ప్రదానం చేశారు. 2017 అక్టోబర్ 16 కాశ్మీర్లో ఇర్ఫాన్ ఇంటికి 3 ఉగ్రవాదులు చుట్టుముట్టారు. మాజీ గ్రామ సర్పంచ్ అయిన తండ్రితో పాటు ఇతర కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు వారితో ఇర్ఫాన్ పోరాడారు. ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులను కొని రాష్ట్రంలో రాచరిక ప్రభుత్వాన్ని నడపాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్కాజ్గిరి పార్లమెంటరీ అభ్యర్థి రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీ నగర్ చౌరస్తా సమీపంలోని చంద్రాపూర్ కాలనీలోని పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన యువజన నాయకుల సమావేశం జరిగింది. గచ్చిబౌలి నుండి శంషాబాద్ వరకు మెట్రో రైళ్లు నిర్మిస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. 1 లక్ష ఎకరాలకు తగ్గకుండా వచ్చే 2 నెలల్లో కృష్ణా జలాలు ఇచ్చి రంగారెడ్డి జిల్లా ప్రజల కాళ్ళు కడుగుతామన్నారు. కృష్ణా జలాల కోసం మా రంగారెడ్డి ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి సబితేంద్రారెడ్డి అడిగానన్నారు. ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులను కొని రాష్ట్రంలో రాచరిక ప్రభుత్వాన్ని నడపాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్కాజ్గిరి పార్లమెంటరీ అభ్యర్థి రేవంత్ రెడ్డి అన్నారు. ఎల్బీ నగర్ చౌరస్తా సమీపంలోని చంద్రాపూర్ కాలనీలోని పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన యువజన నాయకుల సమావేశం జరిగింది. ఏఎన్ఏ టాప్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలకై చూస్తూనే ఉండండి ఏఎన్ఏ న్యూస్.